మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 సంకేతాలు. కాలం చాలా విలువైనది. ఒక్క క్షణం గడిచిపోయినా మరల వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టములు సుఖ దుఃఖములు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు. హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుని కలవడానికి వెళ్ళారు. హే కృష్ణ, మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు, కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలేమిటో తెలుసుకుందాం. మొదటగా, ఎవరి ఇంటికి చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని, అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. రెండవది, ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మూడవది, ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. నాలుగు, ఎవరికైతే కలలో వారి చెయ్యని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కల వస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం. ఐదు, బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివనామస్మరణం జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని సూచించబడే సంకేతం. ఆరు, సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని, ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం. ఏడు, పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం. ఎనిమిది, ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం. తొమ్మిది, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.